కమిషన్ నుంచి అనుమతి రాకపోవడంతో తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా పడింది. సోమవారం లోపు ఈసీ నుంచి అనుమతి రాకపోతే ఢిల్లీకి వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అవసరమైతే మంత్రులతో కలిసి హస్తినాకు వెళ్లి ఈసీని కలిసి పర్మిషన్ తీసుకుంటామన్నారు. ఈసీ నుంచి అనుమతి వచ్చిన వెంటనే మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించడంతో ఉన్నతాధికారులు మంత్రులు సెక్రటేరియట్ లో చాలాసేపు ఎదురు చూశారు. కానీ శనివారం రాత్రి వరకు ఈసీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో సీఎంతో పాటు మంత్రులు సచివాలయం నుంచి వెనుదిరిగి వెళ్లారు. ఇక జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. పునర్విభజనకు 10 ఏళ్లు పూర్తి కావడంతో ఇప్పటి వరకు 2 రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న అంశాలపై కేబినెట్ లో చర్చించాలని సీఎం నిర్ణయించారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయాలపై భేటీలో చర్చించాలని ఎజెండా సిద్ధం చేసుకున్నారు. కానీ ఈసీ నుంచి స్పందన లేకపోవడంతో రైతుల సంక్షేమం, అత్యవసరమైన అంశాలపై చర్చించలేకపోయామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం కీలకంగా నిర్వహించాలనుకున్న కేబినెట్ సమావేశం నుంచి అనుమతి రాకపోవడంతో వాయిదా పడింది. అయితే 2 రోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కి ఏదైతే అప్పీల్ చేసింది, ఏదైతే తెలంగాణ రైతులు అదేవిధంగా పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చించాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా అనుమతి ఇవ్వాలంటూ కూడా ఎన్నికల కమిషన్ కి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు మధ్యాహ్నం జరపాల్సిన కేబినెట్ సమావేశం ఎన్నికల కమిషన్ అనుమతి రాకపోవడంతో వాయిదా పడింది. అయితే 7 గంటల వరకు కూడా ఈ ఎన్నికల కమిషన్ అనుమతి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ సంబంధించిన మంత్రులు అదేవిధంగా కీలక నేతలు అయితే వెయిట్ చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా ఈరోజు కేబినెట్ బయటలో రైతు రుణమాఫీ, అదేవిధంగా ధాన్యం కొనుగోలు, ఖరీఫ్ పంటల ప్రణాళిక పంటలపై ప్రణాళిక, అదేవిధంగా రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయాలు ఈ భేటీలో చర్చించాలని కూడా ఎజెండాగా పెట్టుకున్నారు. కానీ ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో 7 గంటల వరకు చూసిన ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ సభ్యులు ఏదైతే సెక్రటేరియట్ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. దీంతో పాటు ప్రధానంగా జూన్ 2 తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉంది. అయితే సంబంధించిన వేడుకల నిర్వహణతో పాటు ఇప్పటికే ఏదైతే పునర్విభజన చట్టంలోని పెండింగ్ లో ఉన్న పలు కీలకమైన అంశాలను కేబినెట్ బయటగా కూడా చర్చించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. సో ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి వాయిదా పడింది. అయితే వాయిదా పడడంతో ఏమీ చర్చించలేదు. మరొక వైపు ఈసీ అనుమతి ఎప్పుడో తప్పుడు కేబినెట్ బయటగా జరపాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. సో ఈ నేపథ్యంలో కూడా సోమవారం వరకు ఈసీ అనుమతి వస్తుందని కూడా భావిస్తున్నారు. ఒకవేళ ఈసీ అనుమతి కాకపోతే అవసరమైతే ఢిల్లీకి వెళ్లి కేబినెట్ ఏదైతే సభ్యులతో పాటు ఢిల్లీకి వెళ్లి ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోవాలని కూడా భావిస్తున్న పరిస్థితి. సో మొత్తంగా ఏదైతే ఈరోజు కీలకంగా ఏదైతే చర్చించాలనుకుంటున్న కేబినెట్ భేటీలో ఏదైతే అంశాలు కూడా ఏదైతే చర్చించాలని తెలుస్తూ ఈ నేపథ్యంలో కూడా ఎన్నికల కమిషన్ అయితే పర్మిషన్ ఇవ్వలేదు. 7 గంటల వరకు చూసినా కూడా ఇప్పటివరకు పర్మిషన్ ఇవ్వని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా కోడు ఉన్న నేపథ్యంలో కూడా ఎన్నికల కమిషన్ సంబంధించి ఏదైతే పర్మిషన్ కోసం వెయిట్ చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఎన్నికల కమిషన్ ఎలాంటి పనులు రాకపోవడంతో భేటీ వాయిదా పడింది కేబినెట్ భేటీ అని చెప్పచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.